కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులోనూ చంద్రబాబు నాయుడు గారు అంటే ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? ఏర్పాట్లు అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంతకుముందు 5 ఏళ్ళు చూసాం మేము, గతంలో చాలా బాగుండేవి. ఎక్కడికక్కడే లైన్ కానీ మెయింటైన్ చేయడం కానీ చాలా బాగుండేది. నేను గతంగా 32 ఏళ్ళుగా వస్తున్నాను అమ్మవారి టెంపుల్కి నవరాత్రులకి. అయితే 5 ఏళ్ళ నుంచి చాలా విసిగిపోయాం, టెంపుల్ అంటే భయం వేసింది. అలాంటిది ఈ సంవత్సరం హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తున్నాం. నడిచినా పర్వాలేదు, రూల్స్ ఏర్పాట్లు కానీ అక్కడ మన మనోభావాలు అన్ని బాగున్నాయి, అన్ని బాగున్నాయి. అమ్మవారిని కళ్ళారా చూసుకునే అవకాశం కలగాలి. చాలా బాగుందండి, చాలా చాలా. మేము చాలా చాలా నమ్మకం ఉందండి. ఆయన ప్రజల నాయకుడు, ఆయన ప్రజల కోసమే వచ్చిన నాయకుడు. 100కి 100% నేనైతే చెప్పగలను. చాలా చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రాజకీయ కక్ష పూర్తిగా ఆయన ఇంకా ఈయన ఏం చేయడు, సూపర్ 6 పథకాలు అమలు అవ్వది అంటాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్తే చేస్తారంటారా? ఖచ్చితంగా చేస్తారండి ఆయన. కాకపోతే బట్ ఏంటంటే ఆయనకి అనుకోని సమస్యలు ఒకటి అనుకుంటే ఇంకోటి వచ్చి పడ్డాయి. దానివల్ల ఆయన ఏది చేయాలో ఏది చేయకూడదు అనే టైం కూడా లేదు ఆయనకి. ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. ప్రజలు నన్ను అడిగితే కొంచెం ఓర్పుతో ఓపికతో పక్క వాళ్ళ మాటలు వినకుండా ఎవరు మంచి నాయకుడో ఎవరు చెడ్డ నాయకుడో మనం తెలుసుకొని చేయగలిగితే చాలా చాలా మంచిది. చాలా చాలా నమ్మకం ఫ్యూచర్లో అండి. మన జనరేషన్కి అవసరం లేదు, ఫ్యూచర్ జనరేషన్కి చాలా చాలా అవసరం. ఆయనే కాదండి, వాళ్ళ అబ్బాయి కూడా ఇంకా అవసరం. ఎందుకంటారంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అయి ఉండి ఐటీ రంగాన్ని ఎలా నడుపుతున్నాడో మనకు అందరికీ తెలుసు. ప్రస్తుతానికి ఫ్యూచర్ జనరేషన్కి అయితే మాత్రం ఆయన చాలా చాలా ఉపయోగపడతాడు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక ఏర్పాట్లు కానీ మేము ఆయన రావాలని దండం పెట్టుకున్నాం, ఆయన వచ్చాడు సార్. మాకు అంతే, మీరే కాదు ప్రతి ఒక్కళ్ళు ఆయన కోసమే దండం పెట్టుకున్నారు. ఎందుకంటే ఆయన చేసే మంచితనం అది. అంతకని మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏదో చేశాను, బటన్ నొక్కాను బటన్ నొక్కాను అన్నాడు. ఆయన కూడా ఆయన కావాలని నొక్కుకున్నాడు. బాబు గారు వస్తాయండి, అభివృద్ధి సంక్షేమం అంతా బాగుంటుందండి. మేము కోరుకున్నాం మనస్ఫూర్తిగా బాబు గారు రావాలని కోరుకున్నాము. బాబు గారు వచ్చారు, మేము హ్యాపీగా దర్శనం చేసుకుని వచ్చాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భక్తుల మనోభావాల విషయం కానివ్వండి, లేకపోతే వాళ్ళ దర్శనానికి సంబంధించి కానివ్వండి, చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా చాలా అద్భుతంగా ఉంది. ఏమేమి గమనించారు సార్? అంత దర్శనం కూడా బాగుంది, వాలంటీర్స్ మంచి వర్క్ చేస్తున్నారు, డిపార్ట్మెంట్ మంచి వర్క్ చేస్తుంది, అట్లాగే స్టాఫ్ మంచి వర్క్ చేస్తుంది. మధ్యకి ఇస్తాం కానీ, పాలు ఇస్తాం కానీ, వాటర్ ఇస్తాం కానీ ఏ లోపం లేదు. మెయిన్టెన్స్ మాత్రం చాలా గొప్పగా ఉంది, చాలా బాగుంది. దర్శనం అలంకారం బాగుంది, దర్శనం కూడా చక్కగా మనం ఇష్టం వచ్చినట్టు చక్కగా చూడటానికి అవకాశం ఉంది. తోచేస్తాం కానీ లేకపోతే ఇసు లాగేస్తాం కానీ ఇసుక్కుంటాం కానీ ఏమి లేదు. చాలా గొప్ప, చాలా అద్భుతంగా ఉంది. ఉందండి భోజనం కూడా, నేతి వాసన వస్తుంది, లడ్డు స్వీట్ ప్రసాదం తిన్నాం, బాగుంది. మంచి భోజనం పెట్టారు, మంచి ఐటమ్స్ వేడివేడిగా చక్కగా చాలా బాగుంది. వాలంటీర్స్ కూడా స్వచ్ఛందంగా చాలా వర్క్ చేస్తున్నారు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు వర్క్ చేస్తున్నాయి, అట్లాగే స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారు. చాలా బాగుంది, చాలా అద్భుతం. ఖచ్చితంగా ఉందండి, ఉందండి. మార్పు ఏంటంటే ఈ గత ప్రభుత్వం అంటే ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు, కానీ అలాంటివి జరగకుండా ఇప్పుడు చాలా బాగుంది, చాలా బాగుంది. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు జనాలు చాలా ఇబ్బంది పడ్డారు. దేనికంటే తాగటానికి నీళ్లు ఉండేవి కాదు, పిల్లలు చాలా ఇబ్బంది పడేవారు, నడుస్తానికి ఆటోలు అవి కూడా చాలా దూరంగా పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు. టికెట్లు కూడా 100 రూపాయలు 300 500 టికెట్లు పెట్టారు, కానీ వాళ్ళు ఫ్రీ దర్శనానికి వెళ్ళినా అట్లా వెళ్ళినా కూడా పంపించకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి చాలా వెనక్కి పంపించేయండి, చాలా ఇదిగా చేసేవారు. ఇవాళ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చాలా 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 బాగుంది. అంటే వేరేం కాదు, ఇవాళ పిల్లలందరూ చాలా మంది, ఇవాళ ఫస్ట్ రోజు అయినా కూడా మేము 2:30కి వెళ్ళాము లైన్లోకి, మాములు దర్శనానికి వెళ్ళాము, నేను కూడా ఫ్రీ దర్శనానికి వెళ్ళాను. కాకపోతే ఏంటంటే వాళ్ళ పిల్లలకు కూడా వేడివేడిగా పాలు, పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఎవరు ఇబ్బంది పడకుండా మాకు కూడా అంటే వాళ్ళకు కూడా ఇచ్చి మంచినీళ్లు, వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా సౌకర్యాలు ఎన్ని బాగా చేస్తారే బాగుంది. దసరా ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి, గవర్నమెంట్ సౌకర్యాలు ఎలా అందిస్తుంది, భక్తులందరికి దగ్గరలో ఉన్నారు? వచ్చిన మంచి బందోబస్తు బాగుందండి, మంచి సౌకర్యం జరిగింది నాకు. నేను మన 7:30కి వెళ్ళినా బయటకు వెళ్ళి సౌకర్యాలు అంత, నేను చానదమ్ములు వచ్చినా గానీ బాగలేదు. మంచి అందిస్తారు, మంచి వాటర్ బాటిల్ ఆడ పులిహారు పెడతారండి. చెప్తానా 36 సార్లు తిరుపతి పోయినండి, మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక కాలు పోయినా మంచి జరిగింది, బాగా జరుగుతుంది. సౌకర్యాలు మంచి జరిగింది, ఒక 2 గంటల జరిగింది. బందోబస్తు కూడా మంచిగా ఉంది, మంచి సౌకర్యం జరుగుతుందండి. సార్ ఎలా ఉంది సౌకర్యాలు, ఎలా ఉన్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు ఎలా చూసినా, దసరా ఉత్సవాలు ఎలా జరుగుతుంది, ప్రజలకి ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నారు? సౌకర్యాలన్నీ చాలా బాగున్నాయండి, చాలా ఆనందంగా అందరం కూడా దర్శనానికి వచ్చాము. సో ఎటువంటి అసౌకర్యాలు లేవు, మంచినీళ్ళు కానీ సౌకర్యం కానీ అన్ని విధాలుగా ఫ్యాన్ సౌకర్యం కానీ అన్ని అందించారు. ఎక్కడ కూడా ఇబ్బంది పడట్లేదు, దర్శనం కూడా 45 నిమిషాల్లో అయిపోయింది.
సో ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చాలా చక్కగా దర్శనం చేసుకున్నాము. ఇక్కడే కాదండి, అన్ని చోట్ల దర్శనాలకి సౌకర్యాలు అనేది ఇక్కడ తిరుమల తీసుకున్నా ఇక్కడ తీసుకున్నా అన్ని చోట్ల కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దర్శనానికి కానీ ఎటువంటి ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలు అందజేస్తున్నారు. ప్రసాద సౌకర్యాలు కూడా బాగున్నాయండి. లడ్డు విషయంలో కూడా ఇంతకుముందు విడివిడిగా ప్యాకెట్లు పట్టుకొని వెళ్లే వాళ్ళము. సో ఇప్పుడు ఏంటి అంటే 6 లడ్డూలు కలిపి ఒక బాక్స్ లో ఇచ్చేసారు. మనకి ఇది చాలా ఈజీగా ఉంటుంది, కంఫర్టబుల్ గా తీసుకెళ్ళడానికి వస్తుంది. కాకపోతే మళ్ళీ 6 లడ్డూలు కలిపి 100 రూపాయలు. మొత్తం 6 లడ్డూలు కలిపి 100 రూపాయలు. సో ఇది వరకు అనేది లడ్డు అనేది నార్మల్ కవర్ లో పెట్టి ఇచ్చేసారు. ఇప్పుడు బ్యూటిఫుల్ గా ఒక బాక్స్ లో పెట్టి ఇచ్చారు. ఇక్కడ 100 రూపీస్ ఉంది. ఒకసారి ఓపెన్ చేయండి సార్ లోపల. సో లోపల ఓపెన్ చేయగానే చూసారు కదా ఫినిషింగ్ ఇలా ఇచ్చారు. నీట్ గా ఒక ప్యాకింగ్ చేసి ఒక లడ్డూని ఇలా ఇచ్చారు. మొత్తం 6 ప్యాకెట్స్ ఉంటాయి. వీళ్ళు 3 ఆల్రెడీ పనిచేసుకున్నారు, 3 ఉన్నాయన్నారు దీంట్లో. సో అంతా ఎలా ఉంది సార్ ఫినిషింగ్ ఎలా ఉంది, లడ్డు సౌకర్యాలు ఎలా చేయడం మంచిది? లడ్డు కూడా చాలా రుచికరంగా ఉంది, చాలా బాగుంది. ఇది ఇవ్వడం వల్ల అందరం కూడా 6 లడ్డూలు ఇంతకుముందు పట్టుకొని పోవాలి అంటే చాలా ఇబ్బంది అయ్యేది. మళ్ళీ కవర్ కోసం సపరేట్ గా పరిగెత్తాలు సింపుల్ గా క్యారీ చేసుకోవడానికి చాలా బాగుంది. అమ్మ దసరా ఉత్సవాలు ఎలా జరుగుతుంది, గవర్నమెంట్ సౌకర్యాలు ఎలా అందిస్తున్నారు, భక్తులందరికి ఎలాంటి సౌకర్యాలు? బాగుంది, నెక్స్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇప్పుడు బాగుంది. ఏమన్నా అంటే లైన్ లో వాటర్ సప్లైస్ అన్ని అందిస్తున్నారమ్మా, సెక్యూరిటీ? ఎలా అనిపిస్తుంది దసరా ఈ రోజు, మొదటి రోజు ఎలా అనిపిస్తుంది దర్శనం బాగా జరిగింది? బాగుంది, వాళ్ళు 9కి స్టార్ట్ అయింది.